నమస్తే, వెల్కమ్ టు హెల్త్ గైడ్. ఈరోజు ఎపిసోడ్లో వేసవిలో చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. వేసవికాలం అంటే ఎండలు ఎక్కువగా ఉన్నా ఒకప్పుడు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించిన కాలం. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు వేసవికి ముందు నుంచే తీవ్రంగా మారుతున్నాయి. వేసవి అంటే కేవలం ఎండలు మాత్రమే కాదు, వాటితో పాటు వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. వడగాలులు, డీహైడ్రేషన్, వడదెబ్బ, చెమటకాయలు, సెగ్గెడ్డలు, నీటి కాలుష్యం వలన వచ్చే డయేరియా, వైరల్ జ్వరాలు, ఇతర వ్యాధులు, ఇలా ఎన్నో సమస్యలున్నాయి. అయితే కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తే ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఎండలు మండుతున్నాయి అని అంటాం. మరి ఎండాకాలం మాదిరిగానే ఉండాలి. ఎండలు బాగా కొడితేనే మనకు వర్షం జలపాతం మాదిరిగా వస్తుంది. ఎండలు సరిగా లేకపోతే వర్షాకాలం సరిగా ఉండదు. కనుక ఈ ఋతు చక్రంలో అన్ని కాలాలు మంచివి, కానీ దానికి తగ్గట్టు మన జాగ్రత్తలు మనం తీసుకుంటే అన్ని కాలాలను మనం ఆరోగ్యకరంగా ఆస్వాదించవచ్చు. ఎండాకాలం అనగానే తల్లిదండ్రులు, ముదుసల్లు, పిల్లలు అందరూ భయపడతారు. అమ్మో ఎండ, అమ్మో మండిపోతుంది, అమ్మో వేడిగాలి, ఎదురుగాలి, తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, ఏమైద్దో ఏమో అని భయాందోళన మాత్రం ఉండడం సహజము. అయితే పిల్లలకు ప్రత్యేకంగా శరీర వ్యవస్థలో టెంపరేచర్ నియంత్రించే కేంద్రాలు అంత పరిపక్వతగా ఉండవు. ప్రత్యేకంగా నవజాత శిశువులు, నెలలోపటి పిల్లలు ఈ ఎండ వేడికి భరించలేరు. ఆ ఎండ వేడికి శరీరంలో నీళ్లు తక్కువై డీహైడ్రేషన్ ఫీవర్ వస్తుంది. వాళ్ళకు తొందరగా మగతగా అయిపోతారు. పాలు తీసుకునే స్తోమత కూడా తగ్గుతుంది, మూత్రం తగ్గిపోతుంది, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసిన అవసరాలు వస్తాయి. కనుక ఎండాకాలం కొద్దిగా చల్లటి ప్రదేశంలో చిన్నపిల్లల నుంచి తరచుగా వాళ్లకు పాలు ఇస్తూ ఉంటే సరి అయిన పోషణ, సరి అయిన నీళ్లు కూడా అందుతాయి. ఈ డిహైడ్రేషన్ ఫీవర్ రాకుండా ఈ ఎండాకాలం బారి నుంచి, ఈ కష్టాల నుంచి వాళ్ళని తప్పించే అవకాశం మనకు దక్కుతుంది. వేసవిలో తాపం తగ్గడానికి అందరూ ఎక్కువగా నీటినే త్రాగుతుంటారు. ఒక నీరే సరిపోదు, రకరకాల ద్రవ పదార్థాలు, పానీయాలు తయారు చేసుకుని వినియోగించుకుంటే మంచిది. రోడ్ల మీద పెట్టే పదార్థాలు, పానీయాలు ఏమాత్రం ఆరోగ్యంగా ఉండవు. చూడడానికి, పట్టుకోవడానికి చల్లగా ఉంటాయి, కానీ అవి అదే పనిగా స్వీకరిస్తే ఆరోగ్యం అంతే సంగతులు. స్లో పాయిజన్ లాంటి ఈ తరహా పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన నీటిని ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. పిల్లలకు సరైన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఎండ సమయంలో బయటికి వాళ్ళను వెళ్ళనీయొద్దు. ఎండ తాకిడికి వాళ్ళకి తట్టుకునే స్తోమత తక్కువ ఉంటుంది. నీడ పట్టునే ఉంచాలి, ఇంట్లో ఉంచాలి, చల్లటి వాతావరణంలో ఉంచాలి. వదలు దుస్తులు వేయాలి, కాటన్ బట్టలే మాత్రం వేయాలి. పొట్టి చెడ్డీలు, పొట్టి ఫ్రాక్లు, పొట్టి షర్ట్లు మాత్రమే వేయాలి. గాలి బాగా వాళ్లకు అందేటట్టు చూడాలి. నీళ్లు బాగా తాగించాలి. పొద్దున స్నానం చేయించాలి, సాయంత్రం స్నానం చేయించాలి. తడిగుడితో మధ్యాహ్నం పూట కూడా 2-3 సార్లు తుడిస్తే ఒళ్ళు చల్లబడుతుంది, వేడెక్కదు. లేకపోతే వీళ్ళకు కూడా ఒళ్ళు వేడవుతుంది, తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, నీరసం వస్తుంది, కాళ్ళు చేతులు గుంజుతాయి, అడ్డం పడుతుంది.
ఎండాకాలం సరైన నీళ్లు తాగడం మంచిది. సరైన నీళ్ళు అంటే శుభ్రమైన నీళ్లు తాగడం మంచిది. ఎండాకాలం నీళ్ల కొరత వల్ల కంటామినేటెడ్ వాటర్, కడుపుకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాంతులు, విదేశనాలు, రక్త విదేశనాలు, టైఫాయిడ్, జాండీస్ ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఎండాకాలంలో ఉన్నాయి. ఇవే కాకుండా వాళ్ళకి వాంతులు విదేశాలు అయినప్పుడు తొందరగా శరీరం నుంచి నీళ్ళు తగ్గిపోతాయి. నీళ్ళు తగ్గిపోతే డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ ఉంటే బ్లడ్ ప్రెషర్ డౌన్ అయ్యి షాక్లకు వెళ్ళిపోతారు. ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కావున ఎవరికి వాంతులు విదేశాలు వచ్చినా ఈ ఎండాకాలంలో కింది నుంచి ఎన్ని నీళ్లు పోయినాయో అన్ని నీళ్లు మీ నుంచి తాగించవలసిన అవసరం ఉంది. నీళ్లు అంటే ఉట్టి నీళ్ళే పోవు, లవణాలు కూడా పోతాయి. కనుక ఎలక్ట్రాల్ నీళ్ళు, ఓఆర్ఎస్ ద్రావకం, ఒక ప్యాకెట్ ఒక లీటర్ నీళ్ళల్లో కలిపి ఓఆర్ఎస్ ద్రావకం తగినంత ఇవ్వడం వల్ల పోయిన నీళ్లు నింపిన వాళ్ళం అవుతాము. తల్లిదండ్రులు పిల్లలకు ఈ నీళ్లు నింపకపోతే డాక్టర్లు ఐవీ ద్వారా శరీరంలోకి ఎక్కించవలసి వస్తుంది అడ్మిట్ చేసి. కనుక అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తరచుగా వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వారి తవ్వకం ఇవ్వాలి, తగు ఆహారం ఇవ్వాలి, శుభ్రమైన నీరు, శుభ్రమైన చేతి, శుభ్రమైన తిండి తింటే ఈ కడుపుకు సంబంధించిన జబ్బుల నుంచి వాళ్ళని కాపాడుకోవచ్చు. ఇక వేసవి కాలంలో చెమట పొక్కులు బాగా వేధిస్తుంటాయి. చెమటతో చెమట గ్రంథులు మూసుకుపోతే వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. అంతేకాక చెమట వల్ల శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతిని వడదెబ్బ తగలవచ్చు. చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు రావచ్చు. ఆ పొక్కులు ఇన్ఫెక్షన్తో సెగ్గెట్లుగా మారవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ చీము నెత్తులు గెడ్డల వల్ల నొప్పి, జ్వరం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో చిన్నపిల్లలు చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇవే కాకుండా ఎండాకాలం చిన్నపిల్లలకు బాగా చెమట పొక్కులు వస్తాయి. చిటచిట, దురద, గోకితే పుండ్లైతాయి. ఆ పుండ్లతో బాధ. సమ్మర్కు గర్మిగడ్డలు అంటాం, వేడిగడ్డలు అంటాం, చీమిగడ్డలు వస్తాయి. తడి ఎక్కువ ఉన్న ప్రాంతంలో నాచుబట్టే అవకాశం, అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ల బారి నుండి తప్పించుకోవాలంటే ఎప్పటికీ తడి ఉండే ప్రాంతాలైన చంకలు, గజ్జాలు ఇటువంటి ప్రదేశాలను తడి లేకుండా చూసుకోవడం, అంటే పౌడర్ వేస్తూ మధ్య మధ్య తుడుస్తూ ఉండి గాలికి తగిలేటట్టు చూస్తే అక్కడ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. నీళ్ళు బాగా తాగి చల్లని వాతావరణం పెడితే చెమటకాయ కూడా రాదు. అందరికీ అందుబాటులో ఉంటుందా చల్లని ప్రదేశం చేసుకోవడం అంటే, ఫ్యాన్లు ఉంటే ఫ్యాన్లు వేసుకోవచ్చు, అందరికీ కూలర్ లేకపోవచ్చు, ఏసీలు లేకపోవచ్చు, కానీ అటువంటి చల్లటి వాతావరణం మనం తయారు చేసుకోవచ్చు. ఎలా? ఫ్యాన్ ఉంటే చాలు, కింద తాంబాలంలో నీళ్లు పెట్టి ఫ్యాన్ వేసేస్తే ఆ ఫ్యాన్ గాలి తాంబాలం నీళ్ళకి తగిలి ఆ రూమ్ అంతా చల్లగా అవుతుంది. టేబుల్ ఫ్యాన్లు ఉన్నా పెట్టవచ్చు. టేబుల్ ఫ్యాన్కి ఎదురుగా తాంబాలం నీళ్ళు పెట్టి ఇంకో దిక్కు పిల్లల్ని పడుకోబెడితే చల్లగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, వాళ్ళకు ఎండ తాకిడి నుంచి తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. కూలర్లు ఉన్న వాళ్ళు కూలర్లు, ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీలు పెట్టుకుంటారు. మామూలుగా ఎక్కువ గ్రీనరీ, చెట్లు ఎక్కువ ఉండిన ప్రదేశంలో చల్లగా ఉంటుంది. కనుక ఇంట్లో కూడా నైరుతి దిక్కు ఎండ కూడా ఉంటుంది కనుక, పగటి పూట ఎండ జోరుగా ఉంటుంది కనుక వాళ్ళని ఈశాన్య దిక్కు గదులలో పండబెడితే వాళ్ళకి అంత ఎండ తాకిడి తగలదు. కనుక ఈశాన్య ప్రదేశంలో పగటి ఎండ అక్కడి దిక్కు రాదు. కనుక అక్కడి ప్రదేశంలో పండుకోబెడితే వాళ్ళని వేడి తాకిడి నుంచి వాళ్ళను మనం కాపాడుతాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ గైడ్. వేసవి సీజన్లోనే ఎక్కువ మంది టూర్లకు వెళ్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, ఫంక్షన్లు కూడా ఇప్పుడే ఎక్కువ. ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాలుష్యం, నీటి ప్రభావం సమస్యలు తప్పవు. ప్రయాణంలో ఆహారం మీద కూడా దృష్టి పెట్టాలి. ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బి లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముదురు ఆకుపచ్చ రంగులో లభించే కాయగూరలు, బీన్స్, నట్స్, గుడ్లు, తృణధాన్యాలు, క్యారెట్లు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అయితే ఈ ఎండాకాలంలోనే సెలవులు ఉంటాయి, ఊళ్ళోకి వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, పండుగలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి. కనుక జనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకు ప్రయాణం చేస్తూనే ఉంటారు, 10 మందిని కలుస్తూనే ఉంటారు. ఇటువంటప్పుడు చిన్నపిల్లలకు కొన్ని అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అమ్మవారు, మీజిల్స్, తడపల, చికెన్ పాక్స్, చెంపగడ్డలు, వైరల్ ఫీవర్స్ ఒకరికి వస్తే ఇంకొకరికి అంటుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు చేతి శుభ్రత చాలా ముఖ్యం. ఇంట్లో ఉన్నప్పుడు చేయి శుభ్రం చేసుకుంటాం, ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రమైన నీళ్ళు తాగుతాం, ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడే వండింది ఆహారం తింటాం. ప్రయాణంలో చేతి కడుక్కునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎవరి మీదనూ ఆధారపడవలసి వస్తుంది నీళ్ళు తాగడానికి, ఎవరి మీదనూ ఆధారపడవలసి వస్తుంది ఆహారం తినడానికి. అది అప్పుడే వండిందా, వేడివేడిగా ఉందా లేదా అని చూసి వేడివేడి పిల్లలకు ఇవ్వాలి. నీళ్ళు కూడా శుభ్రమైన నీళ్ళే తాగించాలి. అటు తాగించినప్పుడు ప్రయాణంలో ఇక్కట్లు రాకుండా, జబ్బులు రాకుండా వాళ్ళను సేఫ్గా మన గమ్యానికి తీసుకొని వెళ్ళవచ్చు. అలానే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పండుగలు ఉన్నప్పుడు అందరు పిల్లలు కలిసినప్పుడు శుభ్రత పాటించవలసిన అవసరం ఎంతో ఉంటుంది. పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తారు, లక్షలు కోట్లు ఖర్చు పెడతారు, అందరం పోతాం. అక్కడే వండింది పెడతారు అంటే ఎక్కడి నుంచో తెచ్చింది కూడా పెడతారు, కనుక జాగ్రత్త పడాలి. రెండోది, అంత పెద్ద ఫంక్షన్లో గమనించింది ఏంటంటే చేతులు కడుక్కునే వ్యవస్థ తక్కువ ఉంటుంది. చేతులు కడుక్కునే వ్యవస్థ ఉన్నా సబ్బు మాత్రం పెట్టరాడ, ఎప్పుడైనా సబ్బు ఎత్తుకపోతారని చెప్పి ఏదో వంక పెట్టి సబ్బు పెట్టకుండా చేస్తారు. అంటే చేతి అందరిని కలుస్తారు, కలిసినప్పుడు చేతి శుభ్రంగా చేసుకొని తింటే జబ్బులుగా ఉంటుంది. కనుక ఇది చాలా ముఖ్యము, ఫంక్షన్లలో చేతి కడుక్కొని సబ్బుతో కడుక్కొని తినండి, శుభ్రమైన నీరు తాగండి, వేడివేడి ఏది ఉంటే అది తినండి. ఎప్పటిదో తిండి తినవలసిన అవసరం మనకు లేదు. ఇది ప్రయాణంలో సెలవులలో జాగ్రత్త పాటించవలసింది. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండటంతో పాటు సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువసేపు ఎండలో తిరిగితే చర్మం కమిలిపోతుంది. దీనినే సన్బర్న్గా కూడా పేర్కొంటారు. దీనివల్ల చర్మం కందిపోయి ఎర్రగా మారుతుంది. చిన్న చిన్న కురుపులు, పొక్కులు వంటివి ఏర్పడతాయి. మంటగా ఉంటుంది. ఇక బయట వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని కూడా మన శరీరం గ్రహిస్తుంది. ఈ కాలంలో వడదెబ్బ, బెడద ఎక్కువ. వడదెబ్బ ఎటువంటి వారికైనా తగులుతుంది. అయితే చిన్నపిల్లలకు, వయసు మళ్ళిన వారికి ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. పిల్లలు సెలవులలో బాగా ఆడతారు. ఆడతారు అంటే వాళ్ళు ఆగరు, పట్టుకున్నా ఆగరు. కానీ ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళని నియంత్రించాలి, ఎండ సమయంలో బయటికి పోకుండా చూడాలి. క్రికెట్ అంటూ, ఫుట్బాల్ అంటూ, కబడ్డీ అంటూ, ఇంకే రకరకాల ఆటలు, ఎండలు, అందరు దోస్తులందరూ కలుస్తారు, స్నేహితులతో పాటు ఉరుకుతూనే ఉంటారు. కనుక ఎండకు వెళ్ళనీయకండి, నీడపట్టునే ఉంచండి. ఎండ తగ్గినాక, ఎండ కూడా తగ్గినాక సాయంత్రం బయటకు ఆడుకోనికే వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఎండపూట మాత్రం విడవకండి. అలా తిరిగినప్పుడు పిల్లలకు ఎండ దెబ్బ, ఎండ వడ పడుతుంది, వడగాలిలో కూడా అడ్డం పడతారు. దాన్నే హీట్ స్ట్రోక్స్ అంటాం.
వడదెబ్బ అంటాం. ఆ వడదెబ్బలో ఏమైందంటే మన ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రాలు మెదడులో స్తంభించిపోతాయి కనుక మనకు చెమట పుట్టదు. చెమట వస్తేనే శరీరం ఉష్ణోగ్రత తగ్గుతుంది. చెమట తయారు చేసే గ్రంథులు పనిచేయవు ఎండదెబ్బకు. కనుక వాళ్ళను ఎండదెబ్బ తాకినప్పుడు 104, 105, 106, 107 టెంపరేచర్ వస్తుంది, సొమ్మసిల్లిపోతారు, నీరసంగా పడిపోతారు, స్పృహ తప్పుతారు. అటువంటిప్పుడు వెంటనే వాళ్ళను నీడ పట్టుకు తీసుకురావాలి, బట్టలు నింపేయాలి, తడిగుడ్డలతో తుడవాలి, చల్లని ప్రదేశానికి తీసుకొచ్చి వీలైతే ఏసీ చేంబర్ కానీ చల్లటి గాలి కానీ ఐస్ నీళ్ళతో తుడడం కానీ చేస్తే అప్పుడు మాత్రమే జ్వరం తగ్గుతుంది. ఇమీడియట్గా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించి చల్లటి వాతావరణం పెట్టడం వల్ల కొంతమందిని మనము రక్షించుకోగలుగుతాం. చాలామంది పిల్లలు ఈ వడదెబ్బకు క్షతగాత్రులు అవుతారు. కనుక ఎండదెబ్బ రాకుండా చూసుకోవడం మంచిది, వచ్చినాక కష్టపడేదానికంటే రాకుండా చూసుకోవడం మంచిది. అటువంటి అవకాశమే ఇవ్వకండి. కనుక ఎండాకాలం ప్రతి ఒక్కరూ ఎండదెబ్బ రాకుండా చూసుకోవాలి అంటే గంట గంటకు ఎంత వీలైతే అంత నీళ్ళు తాగుతూనే ఉండాలి. శరీరంలో నీళ్ళు ఉంటేనే ఒళ్ళు చల్లబడుతుంది, శరీరంలో నీళ్ళు ఉంటేనే చెమట వస్తుంది, శరీరంలో నీళ్ళు ఉంటేనే ఒంటి ఉష్ణోగ్రత ఎదగదు. కనుక నీళ్ళు ముఖ్యం, పానీయాలు ముఖ్యం. చల్లైతే తాగాలని ఏం లేదు, గొంతు పట్టుకుంటుంది, కొద్దిగా చల్లగా ఉంటే చాలు. కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, శీతల పానీయాలు, బాటిల్ కోక్ అని, పెప్సీ అని ఇటువంటివి తాగడం వల్ల శరీరానికి నష్టం, బాధ కష్టాలు ఎక్కువైతాయి ఇవి తాగడం వల్ల. ఎండాకాలం అప్పటి మట్టుకు నాలుకకు సంతృప్తినిస్తుందేమో కానీ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి కణము విలవిల్లాడిపోతుంది, ఎందుకంటే ఈ ద్రవ పదార్థాల్లో ఉన్న సాంద్రత, ఆస్మలారిటీ 4 ఎక్కువ ఉంటుంది. మన రక్తంలో ఉన్న సాంద్రత కంటే 4 ఎక్కువ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సొల్యూషన్ ఆర్ మోర్. ఇంకా అవి తీసుకున్నప్పుడు మన రక్తం ఇంకా చిక్కబడుతుంది, దాహం ఎక్కువైతుంది. అందుకోసం మీరు కూల్ డ్రింక్ తాగినాక ఒక అర్ధ గంటకు అందరికీ దాహం ఇంకెక్కువైతుంది, దాహం మాత్రం తీరదు. ఇది పొరబడకండి, అవి తాగితే దాహం తక్కువైద్దని, ఎన్నటికీ తగ్గదు, దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది. కనుక అటువంటి సాఫ్ట్ డ్రింక్స్ జోలికి పోవద్దు. కావాలంటే ఇంట్లో బటర్ మిల్క్ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, నిమ్మరసం నీళ్ళు చేసుకొని తాగండి, ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగండి, కానీ సాఫ్ట్ డ్రింక్ జోలికి మాత్రం పోకండి. సగ్గుబియ్యం జావ తాగండి, ఇటువంటి రాగి గంజి తాగండి, తైద అంబలు తాగండి. ఇటువంటి ద్రవ పదార్థాలు తాగడం వల్ల శరీరానికి సరి అయిన నీళ్లు దొరుకుతాయి, ఒళ్ళు కూడా చల్లగా ఉంటుంది. హెల్త్ గైడ్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ గైడ్. మండే ఎండల్లో చల్లదనం ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. అదే నోటి రుచికి తాపత్రయపడి ఆహార విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ తరువాత సమస్యలు తప్పవు. పరిశుభ్రమైన శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. శాకాహారంలో కూడా మసాలాలు ఎక్కువగా వాడనివి, వేపుళ్ళు అంత మంచివి కావు. నూనె వాడకాన్ని బాగా తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఉత్తమమని వైద్యులు చెప్తున్నారు. ఏం తినాలి, ఏం తినొద్దు కూడా చాలా ముఖ్యం. ఫ్రైడ్ ఐటమ్స్ తినొద్దు, గోలిచ్చినవి పదార్థాలు ఎండాకాలం తక్కువ తినాలి, ఎందుకంటే వాటికి నీళ్ళు ఎక్కువ కావాల్సి వస్తుంది మనం అరగొట్టడానికి. కనుక ఉడకబెట్టి తినొచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి. పానీయాలు, పళ్ళ రసాలు ఎక్కువ తాగడానికి. నో కమర్షియలీ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రింక్, ఇది తప్పనిసరిగా పాటించవలసిన విషయం.
సలాడ్ ఎక్కువ తింటే మంచిదే, పండ్లు తప్పనిసరిగా తినాలి. ఈ పండు తినాలన్న ఆ పండు తినాలని అనుకుని ఏ పండు ఆ సీజన్లో వస్తే ఆ పండు తినవలసింది. జావ మాదిరిగా చేసి తినడం వల్ల చిన్నపిల్లలకు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎండాకాలం ఆకలి తక్కువ ఉంటాయి కనుక ఘన పదార్థాలు తక్కువ తీసుకుంటారు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు పిల్లలు. కనుక మనం ఆహారాన్ని ద్రవ పదార్థం మాదిరిగా చేసి గంజి మాదిరిగా, గ్రేల్ మాదిరిగా, జావ మాదిరిగా తయారు చేసి ఇవ్వడం వల్ల ఆహారానికి ఆహారం వస్తుంది, నీటికి నీళ్ళు వస్తాయి, తీసుకునే స్తోమత వాళ్ళకు ఉంటుంది. డ్రై ఫుడ్ తినడం చాలా కష్టం వాళ్ళకు, చిన్నపిల్లలకు. కనుక తిండిలో ఈ చిన్న చిన్న మార్పులు, మసాలాలు, కారాలు ఎండాకాలం తక్కువ తినాలి. పిల్లలకు చదువు మార్కులే కాదు, వ్యక్తిత్వ వికాసం కూడా చాలా అవసరం. నేడు చిన్న కుటుంబాల సంఖ్య పెరిగింది, దాంతో ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. పొద్దున్నే స్కూల్, ఆఫీస్ అంటూ సాయంత్రం ఎప్పటికో ఇంటికి వచ్చే పిల్లల తల్లిదండ్రులు, ఆ తర్వాత కూడా పిల్లలు హోంవర్క్లు, పెద్దలు ఇంటి పని, ఆఫీస్ పనిని ఇంట్లో చేసుకుంటూ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే పనే మర్చిపోతున్నారు. దాంతో పిల్లలు పెంకిగా, మొండిగా మారుతున్నారు. కాబట్టి వేసవి సెలవులను పిల్లలకు ఆటవిడుపుగా భావించి వారితో కొంత సమయాన్ని గడుపుతూ మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను నియంత్రించడంలో చాలా చాలా గొప్ప పాత్ర వహించవలసి వస్తుంది. నీరులో కానీ, తిండిలో కానీ, బట్టల్లో కానీ, ఆటలలో కానీ, సెలవులలో వాళ్ళతోని పగటి పూట వాళ్ళతో సమయం గడపండి. మీకు సెలవులు ఉంటాయి, వాళ్ళకు సెలవులు ఉంటాయి. కనుక వన్ టు వన్ ఇంటరాక్షన్ పెంచండి. ఇది ఒక మంచి సదవకాశం. తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, చిన్నమ్మలు, పెద్దయ్యలు, మామలు, అత్తలు అందరూ కూడి అందరి సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి సదవకాశం. అది పిల్లలతో కూడుకున్నదైతే ఇంకా మంచిది. కనుక ఆ పిల్లలతో ఆ సమయాన్ని గడిపి వాళ్ళ ఆనందాన్ని పెంచండి, సంబంధ బాంధవ్యాలను పెంచండి. దాంతో ఏమవుతుందంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఒకరు ఇంకో మనిషిని అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. దానివల్ల మంచి మనుషులు అవుతారు, వ్యక్తిత్వ నిర్మాణానికి అది సోపానం. ఇండివిజువల్ బ్రిలియన్స్ విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్, టీమ్ వర్క్ విల్ సక్సీడ్. ఆ టీమ్ వర్క్ స్పిరిట్ రావాలి అంటే ఇతర మనుషులను అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి. ఇది పెద్దల తోడ్పాటు వల్ల, తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల, వాళ్ళతో సంభాషించడం వల్ల, వాళ్ళతో ప్రేమాంతరాలతో ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణానికి ఎండాకాలం మంచి అనువైన కాలం. అటువంటి డెవలప్ చేయడానికి సెలవుల్లో వాళ్ళకు ప్రత్యేకమైన నైపుణ్యతను పెంపొందించడానికి, కొంతమందికి పెయింటింగ్ చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి వాలీబాల్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి బ్యాడ్మింటన్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి డ్యాన్స్ ఇష్టం ఉంటుంది. ఇటువంటి ప్రత్యేకమైన వాళ్ళ నైపుణ్యతను పెంపొందించడానికి ఈ సెలవులు అనువుగా వాడుకోవాలి. మ్యూజిక్ క్లాసులు, పెయింటింగ్ క్లాసులు, డ్రామా క్లాసులు, తబలా క్లాసులు, డ్యాన్సింగ్ క్లాసులు, స్పెషల్ స్పోర్ట్స్, వాళ్ళ హాబీస్ను మనం పెంపొందిస్తే వాళ్ళకు ఒక రకమైన తృప్తి, ఒక రకమైన ప్రేరణ, ఒక రకమైన ఉత్తేజం, ఒక రకమైన పరిపూర్ణత వాళ్ళకు వస్తుంది. అందుకోసమే మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. మెదడు అంటే మనసుకు వచ్చే కష్టాలు, అంటే కోపము, ఆందోళన, భయము, బిడియము, ద్వేషము, సెల్ఫిష్నెస్, జెలసీ, ఇవన్నింటినీ కూడా మనం పారదోలవచ్చు. అంటే పాజిటివ్ ఎమోషన్ను ఇంప్రూవ్ చేయించి నెగిటివ్ ఎమోషన్ను తీసేయడం, ఎండాకాలం మంచి కాలంలోని పెంపొందించడానికి. కొంతమంది
కొంతమంది తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని ఇతర పిల్లలతో కలవనివ్వరు. ఫలితంగా స్నేహితులు అన్న వారే లేక ఎప్పుడు పుస్తకాల పురుగుల్లా పెరుగుతారు. దాంతో చిన్న సమస్య వచ్చినా దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం వెనకాడటం లేదు. కాబట్టి పిల్లలు నలుగురితో కలిసేలా ప్రోత్సహించాలి. అలాగే వారు స్నేహితులను గమనిస్తూ ఉండాలి. పుట్టినరోజు పార్టీ లాంటి వాటికి అప్పుడప్పుడు వారిని ఇంటికి ఆహ్వానించాలి. దానివల్ల పిల్లల స్నేహితుల వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాలను అంచనా వేయవచ్చు. అప్పుడు వారికి కొన్ని సూచనలు చేయవచ్చు. అంతేకాదు, ఇది సర్దుబాటు ధోరణిని పెంచుతుంది. ఇది వారిలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని పెంచి ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తుంది. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ మనం ఇంట్లో నేర్పించాలి. చదువు అంటే ఉట్టి పుస్తకం చదవడం కాదు, విద్యతో పాటు వినయం రావాలి, విధేయత రావాలి, విచక్షణ జ్ఞానం రావాలి, విజ్ఞానం రావాలి, విశాల దృక్పథం రావాలి. అప్పుడే పరిపూర్ణత గల పిల్లలు మనం తయారు చేసినట్టు అవుతుంది. కనుక ఎండాకాలం ఇవన్నీ పెంపొందించడానికి మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మిగతా సమయంలో, పాఠశాల సమయంలో ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు పొద్దున్న లేవగానే ఉరుకులు పరుగులు, పొద్దున్న లేవగానే తయారు కావడం, బస్సు ఎక్కడము, స్కూల్కి పోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, ట్యూషన్ పోవడం, రావడం, తల్లి తండ్రికి పిల్లలతో మాట్లాడి ఒకరికొకరు క్వాలిటీ టైం ఇచ్చే అవకాశం తగ్గిపోతుంది. కనుక ట్యూషన్ పంపించకండి, తల్లిదండ్రులు టైం ఇచ్చి వాళ్ళతో ఉండండి, టీవీ సమయాన్ని కట్ చేయండి, కథలు చెప్పండి, మంచి మంచి విషయాలు చెప్పండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పండి. చిల్డ్రన్ ఆర్ ఎ సోర్స్ ఆఫ్ జాయ్. వాళ్ళు ఎప్పుడు మీకు గుదిబండ కాదు, వాళ్ళు ఎప్పుడు మీకు బరువు కాదు, వాళ్ళు ఒక మీకు బఫర్స్, స్ట్రెస్ బస్టర్స్, మీ ఆందోళనను తగ్గించే ఉపకరణాలు. వాళ్ళంతా వాళ్ళ ముఖం చూడంగానే మీ కష్టాలన్నీ తగ్గిపోవాలి. అటువంటి అవకాశాన్ని పెంపొందించుకోండి, వాళ్ళతో సమయం గడపండి, సెలవులను ఆనందంగా ఉంటాడు చూడండి. ఎండాకాలం, ఎండాకాలాన్ని మీరు ఆస్వాదించండి. చూశారు కదండి, ఇది ఈనాటి హెల్త్ గైడ్. మరో ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.